పదిలంగా జీవిస్తూ 10 మందితో స్నేహంగా ఉంటూ గడపాలంటే, పదిలంగా జీవిస్తూ 10 మందితో స్నేహంగా ఉంటూ గడపాలంటే 10 మందితో పాటే పాడక్కర్లేదు, ఆటలు అంతకంటే అక్కర్లేదు. అందలం ఎక్కేసి నేను 10లో లేను, 1టో లేక 11డో నా సంఖ్య అనుకున్నప్పుడు 10గురున్న చోటికి రాకూడదు. మూర్ఖత్వమో తెలియదు, వెర్రితనమో తెలియదు. కొద్ది రోజులు అలవాటైన ఏ వస్తువైనా విషయమైనా మరల కనిపించదు అని తెలుసుకున్నప్పుడల్లా ఎందుకో దిగు. ఇంటి పక్కన ఉండే సంజీవరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోయి బొకారో వెళ్తున్నారంటే బాధపడేవాడిని. రోజూ కనిపించే బిచ్చగాడు ఎందుకో మాయమైతే ఓ పూట భోజనం చేయలేదు నేను. పాత చొక్కాలు, పాంట్లు, స్టీలు గిన్నెలు వాడికి ససేమిరా ఇవ్వనిచ్చేవాడిని కాను. ఇందుకు గాను శ్రీమతి గారు పుట్టింటికి వెళ్లి చాలా కాలం తిరిగి రాలేదు కూడాను. ఏ పెన్ను రాస్తుందో తెలియదు, ఏది వ్రాయదో తెలియదు, ఇంటి నిండా పెన్నులే. తాత ముత్తాతల నుండి వస్తున్న చిన్న వేడి నీళ్ల కాగు ఈ మధ్యనే నా నిరసన ప్రదర్శన సాగుతుండగానే వాటర్ హీటర్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరు నన్ను సైకియాట్రిస్ట్ ని సందర్శించమని ఉచితంగా సలహా కూడా ఇచ్చేశారు. నీతో నేను ఇక వేయగలేను అని చెప్పేందుకు చాలా మంది వాడే భావ ప్రదర్శన ఇది. వారి మాటలలో అర్థం లేకపోలేదు. కాకపోతే ఆ చెప్పులు కుట్టేవాడు నిన్న అలా నన్ను చూసి ఉండేవాడు కాదు. మరో కుట్టు ఈ చెప్పు మీద వేయలేను సార్, అతి దీనంగా నన్ను చూసి అన్నాడు. నేనేమి మాట్లాడలేదు. అప్పటి 16 కుట్లు అతుకులు దానికి పడిపోయి కొత్త చెప్పులు కరుస్తాయనో లేక కొనలేననో నేను అలా చెయ్యను. నాది అదో బాధ. అతను దానిని అటు ఇటు తిప్పాడు. ఎంత కలిసి వస్తే మాత్రం సార్, ఇక నా వల్ల కాదు అన్నాడు. అలా కాదు, కలిసి రావడం కాదు, కింద సోల్ వేస్తే ఎలా ఉంటుంది సార్? కావలిస్తే కొత్త జత్త ఇదిగో ఊరకే ఇచ్చేస్తానంటూ ఓ చక్కని జత అలా పారేశాడు. నా బాధ ఏమని చెప్పను. పక్కన ఒక అమ్మాయి చెప్పు కుట్టించుకుని నన్ను తెగిన చెప్పు కంటే హీనంగా చూశాను. ఈ కాలంలో కూడా ఇంకా చెప్పులు కుట్టించుకునే అమ్మాయిలు ఉన్నారని తెలుసుకుని సగర్వంగా ఒక పక్క నేను కళ్ళజోడు సర్దుకుంటున్నా ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. నన్ను లెక్క చేయకపోతే నేను బాధపడను. అతి ప్రేమతో రిపేరుకు పెట్టిన చెప్పును హీనంగా చూసి వెళ్ళి అతను ఒక చిన్న పదునైన ఖర్చుతో దానిని రెండుగా చీల్చి నాకు చూపించాడు. ఇక ఏది అతకదు సార్ అన్నాడు. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినంత బాధ కలిగింది. బరువైన గుండెతో వాడు ఇచ్చినది తొడుక్కుని ఇంటికి వచ్చాను. ఎందుకో నిద్ర పట్టదు. పాత బియ్యం, పాత రోజులు, పాత మిత్రులు, పాత ఊరు, పాత మాటలు, తల్లిపాలలాంటివి కానీ పోతపాలు ఏమాత్రం కావు. ఇది మనసుకు సంబంధించినవైనా మనసుకు ఏ రోజు పాలు పడలేదు. భావుకుడు ఏ రోజు బావుకోడా, భావుకుడు ఏ రోజు బావుకోడా, ఇది నిజమా? ఆ మధ్య బంధువులందరూ కలుస్తారనే దురాశతో ఆత్రంగా మా పల్లెటూరులో పెళ్లికి బయలుదేరి వెళ్ళిపోయాను. రైలు బండి దిగి సినిమా హీరోలాగా ప్లాట్ఫారం మీద కొద్దిసేపు పర్యవేక్షణ చేశాను. పల్లెటూరులో పుట్టి పట్టణానికి పారిపోయి ఎందుకో దురద పుట్టి తిరిగి ఒకసారి పుట్టిన ఊరు తిరిగి వచ్చిన ప్రతివాడు హీరో కాడు అని కొట్టి మరీ చెబుతున్నట్టు ఎవరో వెనుక నుండి తప్పుకోండి అన్నాను. ఊళ్ళో జనం పెరిగారు. గబగబా అడుగులు వేసుకుంటూ స్టేషన్ దాటి యువతలు పడ్డాను. నా ఊళ్ళో నేను రిక్షా ఎందుకు ఎక్కాలి అనుకుని మోకాళ్ళ నిప్పులతో కూడా అలా 2 వీధులు దాటి మా బామ్మగారి ఇంటి దగ్గర ఆగిపోయి అక్కడ చూశాను. ఆ ఇల్లు ఇప్పుడు మాది కాదు. ఎందుకో కొద్దిగా సిగ్గుపడుతూ ఆ వరండా అవతల ఒకప్పుడు గట్టిగా 2 గోడలను కలుపుతూ నిలిచిన దూలం కోసం వెతికాను. అది లేదు. ఆ దూలాన్ని గట్టిగా పట్టుకుని వేలాడుతూ దూరంగా కనిపించే రైలు బండికి ఎన్ని పెట్టెలున్నాయని అనేది లెక్క పెట్టేవాడిని. నా పక్కనే వరుసకి తమ్ముడు బాబ్జీ గారు కూడా లెక్క పెట్టేవాడు. ఎందుకో ఇద్దరికి ఒక పెట్టె తేడా వచ్చేది. వాడిప్పుడెక్కడో, నేనెక్కడో. ఎక్కడికి వెళ్ళాలండి
ఉలిక్కిపడి చూశాను. కిటికీ చూపుల మాటను కటకట రుద్రయ్యలాగా ఒక ఆశ్రమానికి అడ్డం చేసుకుంటున్నాడు. నేను అడ్డం వచ్చినట్టున్నాను. ఏం లేదండి, ఊళ్ళో పెళ్లికి వచ్చాను. ఎవరింట్లో? తెలుసులేండి, ఏదో గుర్తు వచ్చి ఆగాను. అంతటితో పెట్టె తీసుకుని గబగబా వెళ్ళిపోయాను. రేవతి థియేటర్ ఇంకనూ అలాగే ఉంది. ఆ రోజుల్లో ఇంటర్వెల్లో కూడా గేటు తాళం పెట్టి ఏదైనా కొనుక్కోవాలంటే జైల్లోంచి చేతులు చాచి ఆ బండ్ల వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం. ఇంటర్వెల్లో ఇంటికి వెళ్తే చలనచిత్ర పరిశ్రమకు తీరని అవమానమో లేక సినిమా బాగా ఆడాలంటే అదొక వ్యాపార రహస్యమో నాకు ఇప్పటికీ తెలియదు. నా మేనమా ఆ కొడుకు నీలకంఠం నన్ను ఒకసారి 2 టికెట్లు కొనమని చెప్పి సినిమాకే రాకుండా నన్ను ఇక్కడ నిలబెట్టి సినిమా కేవలం సగం సగమే చూడనిచ్చాడు. హాల్లో కూర్చున్నా వాడు వెతుక్కుని వెళ్ళిపోయాడేమోనని బాధ, ఇంటికి వెళ్తే ఏమంటారోనని బాధ, టికెట్ ఎవరికి అమ్మలేని మనిషిని ఇంట్లో డబ్బులు అడుగుతారని మరో బాధ, ఆ బాధ పడిపోయే బాధ ఎందుకో ఇప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. నేను ఎందుకో మారలేను మరి. ఆ బొమ్మ మారిపోయింది సార్, పక్కకి తిరిగి చూశాను. రిక్షావాడు ఒకడు బీడీ కింద పాడేసి చెప్తున్నాడు. ఏమన్నాలో తెలియలేదు. అతనే మళ్ళీ అన్నాడు, మొదటి ఆట 12 గంటలకు ఉంది, ఏ బండి కడతారేంటి? వెళ్ళటం కాదులే, ఇప్పుడే వచ్చాను. దాన్ని కూకోండి. వద్దు వద్దు, గబగబా 4 అడుగులు వేశాను. రాబ్జీ గారు పెళ్లికి వస్తాడు, నీలకంఠం కూడా వస్తాడు. బాగుంటుంది, పెళ్లిళ్ళకి వెళ్ళటమే రైటు. ఒక చిన్న సందులోంచి దూరి వంతెన ఎక్కాను. అక్కడ కాళ్ళకి మరల బ్రేకులు పడ్డాయి. వంతెన పైన నడకదారికి ఎత్తుగా పేవ్మెంట్ ఉంటుంది. దాని మీద బుట్ట పెట్టుకుని ఒక ముసలామె పీచు మిఠాయి అమ్ముతూ ఉండేది. నేను చిట్టిగాడు సాయంత్రం 50 పైసలు సంపాదించేసి 2 పొట్లాలు చుట్టుకుని ఆ చల్లగాలికి అక్కడ కూర్చుని దానిని సేవించేవాళ్ళం. చిట్టిగాడు నాకు వరుసకు తమ్ముడు, అందరికంటే చిన్నవాడు. బాగా చీకటి పడే వరకు కూడా అక్కడే కూర్చునేవాడు. అన్నయ్య, వాడు అడుగుతూ ఉండేవాడు, ఏంట్రా చిట్టి, దీని మీద నుండి దూకవచ్చా? ఎందుకురా చిట్టి? కాదు, దూకవచ్చా అన్నయ్య? దూకకూడదు రా చిట్టి. మరి మరి చెప్పరా, మరి అమ్మ మాట్లాడితే ఎందుకు దూకేస్తానంటూ ఉంటుంది. మరి మరి నాన్న దూకేయమంటాడు ఎందుకు? ఆ మాట వస్తే ఆ ప్రశ్నలకి జవాబులు నాకు ఈ రోజుకి తెలియవు. కాకపోతే చాలా ప్రశ్నలకి నా దగ్గర జవాబులు ఉంటాయి. ఆ రోజుల్లో పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా అనుకునేవారు. ఎందుకో నాకు తెలియదు, కానీ కొత్తగా బైసికల్ నేర్చుకుంటున్న రోజుల్లో ఈ చిట్టిగాడిని వెనుక కూర్చోబెట్టుకుని వంతెన మీదకి కొద్దిగా జంకుతూనే వచ్చాను. ఇప్పటికీ నాకు ఎందుకో తెలియదు, మా ఊళ్ళో గేదెలను 2-2 సెలెక్ట్ చేసి తాళ్లతో కట్టి ముందరకు తోలేస్తూ ఉంటారు. నా ఓటి వాళ్ళు బెదరకుండా ఉంటారేమోనని మరి కాస్త అదిరించి మీదకి తోలుతారు. ఆ రోజు కూడా అటువంటి గేదెల ద్వయం ఎదురుగా వచ్చింది. దూరదృష్టి ఎక్కువ కావడంతోనో, స్వాతంత్ర్యపు చింతనలు విరివిగా ఉండటంతోనో ఆ జంతువులు పరస్పరం కట్టబడినవి కావని నేను భావించాను. యథేచ్ఛగా నా బండి రెండింటి మధ్యలోంచి రాకెట్ మాదిరి తోలాను. మరుక్షణం ఏమి జరిగానో తెలియదు. నేలవాలిన నన్ను, నా బైసికల్ను ఆ జీవులు ఎందుకు లాగుతున్నాయో బోధపడలేదు. చిట్టిగాడు నా భుజం ఎక్కి నా భుజం గట్టిగా పట్టుకుని ఎందుకో పళ్ళీకులించాడు. అలా భయపడలేదు. ఒక్కడే వచ్చారేంటి, ఇద్దరిద్దరు చొప్పున కట్టేసుకుంటే తప్ప ఊళ్ళోకి రానీయరా అని చూశాను. ఒక చేత్తో కూరగాయల సంచి, మరో చేత్తో ఒక నూనె డబ్బా పట్టుకున్న చంద్రం నన్ను నేరుగా ప్రశ్నిస్తున్నాడు. వీడు నాకేమవుతాడో కరెక్ట్గా తెలియదు. దూరము బంధువు, ఈ ఊళ్ళోనే ఉంటాడు. ఆ పని ఈ పని చేసుకుంటూ సరదాగా తిరిగేస్తాను. నేను వచ్చేసరికి పూర్ణాహుతిగా వచ్చాను. పద, ఒకటి నాకి చేతిలోని సంచి తీసుకుని అతని నడకలో నడక కలిపాను. పదిలంగా జీవిస్తూ 10 మందితో స్నేహంగా ఉంటూ గడపాలంటే 10 మందితో పాటే పాడక్కర్లేదు. ఆటలు అంతకంటే అక్కర్లేదు. అందలం ఎక్కేసి నేను 10లో లేను, 1 లేక 11 నా సంఖ్య అనుకున్నప్పుడు పదుగురున్న చోటికి రాకూడదు. ఆ కళ్యాణ మంటపంలో ఏ గదికి వెళ్లకుండా ఓ దరి పరుచుకుని గోడకు ఆనుకుని హాయిగా చిలక చూసడం చెప్పేవాడిలా నా పెట్టె తెరిచి నా పనిలోకి వెళ్ళిపోయాను. వస్తున్నవారు వెళుతున్నవారు అలా మెట్లు ఎక్కి గదుల్లోకి గోడల్లోకి వెళ్ళిపోతున్నారు. చంద్రం అటు ఇటు తిరుగుతూ ఒక్కసారి ఇటు వచ్చాడు. పైన గదులున్నాయి పద, ఇక్కడెందుకు? గదులు ఆడవాళ్ళకి, మనకెందుకు? అందరికీ ఇబ్బంది. ఇలా కూర్చో, హాయిగా కబుర్లు చెప్పుకుందాం. వాడు అటు ఇటు చూసి పక్కన కూర్చున్నాడు. చెప్పు. ఏది చెప్పేది ఏది, మన వారంతా ఎక్కడ ఒక్కడు కనిపించడేంటి? బాబ్జీ ఏడి, చిట్టిగాడు ఏడి, నీలాద్రి ఏడి? అందరం కళ్ళు మెరిశాడు. భలేవాడివి, వస్తాడు స్వామి. కాకపోతే టౌన్లో బాబ్జీకి స్నేహితుడు ఉన్నాడు, అక్కడ బస చేశాడు.
బాగుంది, ముహూర్తానికి అనిపిస్తాడన్నమాట. అలా అనకురా, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి, రోజులు మారాయి. మరి ఎవరో వచ్చి రెండు పూలదండలు చంద్రుని చేతికిచ్చి వెళ్ళిపోయారు. వాటిని ఎక్కడో సర్ది మరల వచ్చాడు. నీలాద్రి సంగతి ఏంటి? వాడు ఆఫీసర్ కదరా, కాకినాడలోనే గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. నువ్వు కలిసావా? లేదురా. ఎందుకో చంద్రం చిన్నబోయాడు. వస్తాడుగా చెప్పాడు. నేను ఏదో అడిగేలోగానే దూరం నుంచి ఎవరో అతన్ని చప్పట్లతో పిలిచి తీసుకుని వెళ్ళిపోయారు. అనవసరంగా త్వరగా వచ్చానేమో అనుకున్నాను. తెల్లవారు 3:30 ముహూర్తానికి ఇప్పుడే ఎందుకని ఎవరు రానట్లున్నారు. ఫలహారాలు గానిచ్చి అక్కడే పడకేశాను. పెళ్లి పనులలో అలసిన చంద్రం బాగా పొద్దుపోయాక వచ్చి పక్కనే వాలాడు. ఎవరెవరి గురించో చెప్పుకుంటూ పోతున్నాడు. గుర్తుందా అడుగుతున్నాడు. అందరం కలిసి డాబా మీద పడుకునేవాళ్ళం. అత్యాక్షరి అవుతూ ఉండేది. చిట్టికాడు నా మోకాళ్ళ మీద కూర్చుని ఊగేవాడు. అవును, పిట్టగోడ దగ్గర ఎవరో ఒక అబ్బాయి అమ్మాయి గంటలు గంటలు ఏవో కబుర్లు చెప్పుకునేవారు. బాబ్జీ గడు గురక పెట్టేవాడు. నీలాద్రి కథలు చెప్పేవాడు. నేను పాటలు పాడేవాడిని. అనూష ఊరకే నవ్వేది. నువ్వు పడుకున్న చోట ఉండేవాడివి కావు, నిద్రలోంచే మాట్లాడేవాడివి. నిద్రపడితే నువ్వు అంతే, కాలితున్న డొక్కలో తన్నేవాడివి. రే, చందనం లేదు కూర్చున్నాడు. సెకండ్ షోకి పోదామా? వద్దు. ఎందుకు? కబుర్లు చెప్పుకోవటం, పిచ్చాపాటి మాట్లాడుకోవటం ఎంతో మందికి చేతకాని కళ. చంద్రుడి మీదకి పోవటం తేలిక, రోడ్డు దాటి మరో మనిషిని కలవటం కష్టమే. చక్కని సంవాదం ఉన్న చోట యోగాభ్యాసం అక్కర్లేదు. వ్యక్తిత్వ వికాసం అసలే అవసరం లేదు. ఏమిటో నీ గోళ? గోళ కాదు, ఇదే జోలలా ఉంది. ఇంత చక్కని నిధుల తేలిగ్గా రాదురా. వివాహం తంతు జరుగుతోంది. ఆచారం ప్రకారం 5 దంపతులు ఒక తంత్రి పట్టుకోవాలి. దంపతుల వేట సాగుతోంది. నేను ఎదురు చూస్తున్న బాబ్జీ రాలేదు. నీలాద్రి ఇంకనూ రాలేదు. పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుడికి మధ్య తెర పట్టుకున్నారు. చంద్రం నన్ను గిల్లాడు. ఈ తెర ఎందుకు పట్టుకుంటారో చెబుతాను అన్నాడు. ఇతను ఇంత పండితుడు ఎప్పుడయ్యాడా అనుకున్నాను. చెప్పు అన్నారు. ఏం లేదు, పెళ్ళి అయ్యే వరకు ప్రతి అమ్మాయి ఏ కమలహాసన్నో హీరోగా ఎంచుకుని భర్తగా వస్తాడు అనుకుంటాడు. కరెక్ట్. కుర్రాళ్ళందరూ ఏ శ్రీదేవో వచ్చే తల దించుకుని కూర్చుంటుంది అనుకుంటాడు. కరెక్ట్. పెళ్ళి ఎవరితోనూ అయిపోతుంది. కరెక్ట్. అందుచేత కొద్దిసేపు వెండి తెర మీద ఆలోచనలు, ఇద్దరిలోనూ రింగులు తిప్పించి ఆ వెండి తెరను మధ్యలో పట్టుకుని ఒకరి నెత్తి మీద ఒకరు చేతులు పెట్టుకుని ఆలోచనలను కట్టేయమంటారు. అంతే, పెళ్ళి అయిపోతుంది. నీ వ్యాఖ్యానం బాగుంది చంద్రం. అంత మాత్రానికే నిజ జీవితంలోకి అందరూ రాగలిగితే ఇంకా ఇది భూతల స్వర్గమే. వశంతులు పోతున్నాయి. వేదిక మీద పంచసూత్రాల కార్యక్రమం జరుగుతోంది. 5 దంపతులు ఆ సూత్రాన్ని కలిపి నూతన దంపతుల చుట్టూ తా నిలబడి పట్టుకోవాలి. దంపతుల కోసం వెతుకుతున్నారు. చంద్రం లేచి దంపతులను సమకూర్చి తిరిగి వచ్చాడు. ఏం దంపతులు ఏమో చెబుతున్నాడు. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒంటరిగానే వచ్చారు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళవి, దొరికిన 4 ఏ రోజు విడిపోతారో ఏ రోజు కలుసుంటారో వాళ్ళకే తెలియదు. రోజులు మారాయిరా. 5 ఏది ఇంకా రాలేదా? మంచోడివే. అది సీనియర్ మోస్ట్ రిజర్వ్డ్. మామగారు తాతగారు మెల్లగా వస్తున్నారు. మనసా వాచా కర్మణ మనలో పతివ్రతలందరూ, అత్తమామలను సేవించుకునే కులస్త్రీలందరూ, నిష్ఠాగరిష్ఠులైన పురుషులెందరూ, సదాచార సంపన్నులెందరూ, అసలు వాళ్ళ చేత ఆశీర్వాదం ఎందుకు? అందుకే కనీసం ఒక్క జట్టైనా పాత వాళ్ళు ఉండాలని పట్టు పట్టాను. మనకి వీళ్ళు ఇక్కడికి రాగలిగే ఉన్నారంటే మన అదృష్టం కదరా. ఆశ్చర్యం వేసింది. వైవాహిక జీవితాలను కాచిపడబోసిన వాళ్ళలా చెబుతున్నాడు. ఇంతలో మంటపంలోకి బాబ్జీ, వాడు వెనుక నీలకంఠం, చిట్టిగాడు చక్కని సఫారీ సూట్లో దిగారు. వారి వెనుక నేను గుర్తుపట్టని వారు ఎందరో దిగారు. అప్పటి వరకు సామాన్యంగా ఉన్న హాలు పొట్టి పొట్టి సఫారీలతోనూ పట్టు చీరల ప్రదర్శనలతోనూ నిండిపోయింది. చంద్రుని లేచి అటు పరుగు తీశాడు. ఎందుకో ఏదో చిన్న వాదన వినిపిస్తోంది. చంద్రం గొంతు గట్టిగా వినిపిస్తోంది. వారి వెనుకగా వచ్చిన ప్రవాస భారతీయ జంట 5వ జంటగా నిలబడుతుంటే చంద్రం అడ్డు చెప్పినట్టున్నాడు. మన సంప్రదాయం కాదు, పెద్దలు తప్పకుండా రావాలి. ఉండరా, ముసలివాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి పెళ్ళి అయిపోతుంది. మనకి వాళ్ళు చాలా ముఖ్యం, నువ్వు పక్కకి జరుగు. లేచట్టు వెళ్ళాను. ఆ గుంపులోంచి ఎవరో తోయటంతో ఇటు వచ్చి పడిపోయి ఆగాడు చంద్రం. బాబ్జీ నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. నీలకంఠం కేవలం కళ్ళు ఎగరేశాడు. చిట్టిగాడు చూడనట్లు నటిస్తూ కెమెరా సర్దుకుంటున్నాడు. చంద్రాన్ని ఓదార్చి దూరంగా తీసుకుని వెళ్ళాను. ప్రజలలో డీసెన్సీ పోయింది. ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు? కాంట్రాక్ట్ ఇచ్చేస్తే పోయేది. దూరం నుండి వినిపిస్తోంది భజంత్రీలు రోగాయి.
ఉదయం 8 గంటల బస్సు కోసం నేను చంద్రం చెరువు దాటి నిలబడ్డాం. చంద్రం తుండుగుడ్డ తలకి చుట్టుకున్నాడు. ఇక్కడ ఒకప్పుడు పొలం ఉండేది గుర్తుందా? గుర్తుంది చంద్రం. ఇక్కడే కలైడోస్కోప్లో రూపాయి తీసుకుని బొమ్మలు చూపించేవారు. నీకెంత గుర్తురా? ఎవరి పిచ్చి వారిది చంద్రం? జ్ఞాపకాల తలంపే ఒక పిచ్చి, ఎక్కువగా గుర్తు పెట్టుకోవటమే పిచ్చివాడి గుర్తు. బాగా చెప్పావురా, బస్సు వచ్చే టైం ఇదే, వచ్చేస్తుంది. చంద్రం, ఏంటిరా? కాళహస్తి వెళ్లకుండా డబ్బాలో బొమ్మ చూసేవాళ్ళం. అక్కడికి వెళ్ళినంత ఆనందం కలిగేది. అందరినీ కలవాలని వచ్చాను. నిన్నొక్కడిని కలిస్తే చాలనిపిస్తోంది. మా ఊరు రారాదు? అతను చేతులు కట్టుకున్నాడు. నేను రాలేను, ఇక్కడ ఇళ్ళన్నీ నాకు అలవాటు. చూసావా, నేను భావుకుణ్ణి. అరవటం, తిట్టు తినడం, అవమానాలు పాలవ్వటం నాకు అలవాటు. అలా నిజాలు చెబుతూనే ఉంటాను, ఇలా బ్రతికేస్తూనే ఉంటాను. ఎందుకు? నాకు నిద్ర పట్టదు. నా నైజం మారినా, నా ఊరు మారినా, నా నీరు మారినా నేను సుఖపడలేను. నువ్వు అలా అయితే రావద్దు, గాలి మారవద్దు. నేనే గాలి మార్పు కోసం ఇటు వస్తూ ఉంటాను. ఆ పని చెయ్యి. అదిగో బస్సు వస్తోంది. చిన్న మాటరా? ఏంట్రా, ఏదైనా అవసరమా? అబ్బే, అటువంటిది ఏమీ లేదు. నువ్వేదో వ్రాస్తూ ఉంటావని విన్నాను. అవును. ఇదిగో ఈ పెన్ తీసుకో. నా గుర్తుగా దానితో ఒక కథ వ్రాయి. ఎంతో ప్రేమతో ఆ పెన్ పట్టుకున్నాడు. కళ్ళనీళ్ళ పర్యంతంగా దానిని తీసుకున్నాను. ఎర్ర బస్సులోంచి చంద్రాన్ని చూస్తూ దూరంగా వచ్చేస్తున్నాను. అతను కొద్దిసేపు వరకు చేయూపి తరువాత తుండుగుడ్డతో జెండా ఊపినట్లు ఊపుతున్నాడు. యాంత్రికమైన సర్కస్లోకి మరల వెళ్ళిపోతున్నాను. స్టేట్స్, స్టేటస్లు కలబడి కొట్టుకుంటాయి నాలో. స్టేటస్ ఆఫ్ మైండ్ బూడిదలోకి పోతుంది. ఈ పెన్నైనా భద్రపరచుకోవాలి. ఇదే నిధి. పెన్ నిధి, పెన్ నిధి. నన్ను పట్టించుకోరు, దానిని లెక్క చెయ్యరు. త్వరగా దానితోనే చంద్రం కథ వ్రాయాలి. అతని అభిమానాన్ని ఆదరించాలి. స్టేషన్ దగ్గర బస్సు ఆగింది. ఒక పెన్ నిధిని సాధించి పొందుపరచిన వీరుడిలా పెట్టె పట్టుకుని బస్సు నుంచి దిగాను. మూర్ఖత్వమో తెలియదు, వెర్రితనమో తెలియదు, కొద్ది రోజులు కాదు, కొన్ని క్షణాలు అలవాటైన ఏ వస్తువైనా, ఏ విషయమైనా మరల కనిపించదు అని తెలుసుకున్నప్పుడల్లా ఎందుకో మరల దిగుడు.